అసలు వండకుండా మీకు ఎక్కడికెత్తుంది ప్యాకెట్లు? అసలు మీ అమ్మాయి పని ఏంటి? దేవస్థానం పొత్తిస్తాడు, ఏ బీమా బియ్యిస్తాడు, ఆ బియ్యం వండాలి మీరు. అమ్మేటండి అది 400-300 రాసేది మా బయట 1200 మీ ప్యాకెట్లు రాయటమా? ఏంటిది ఎవరు తెలియని బాబా? ఏంటంటే భక్తుడు మీ బ్యాగ్ ఇస్తారు వండమని కదా, ఆ బ్యాగ్ మీరు అమ్మేటు అది 500-400 రాసేటు, అది వండవాడు కాదు, అదేమో 1000 అమ్మేటు బయట ప్యాకెట్లు తెచ్చి వండుతాం. ఎవరు తెలియని బాగా ఇది? నేను చెప్పడం కాదు, దీని రుచికంటే తెలుసు. కమిషన్ కాదండి, ఎవడో వస్తాడు ఆడి వస్తాడు, ఎవడో వస్తాడు ఆడి వస్తాడు. నాకు తెలియగడుతున్నాను భక్తుడు ఎందుకు ఇస్తాడు, అది కానీ భక్తుడు బియ్యం ఎందుకు ఇస్తాడు అంటే మీరు భక్తుడు ఇచ్చాడు ఆ బియ్యం ఏం చేస్తున్నారు మీరు? అన్ని పెట్టి అప్పుడు గ్రామస్తులు పేకేసి మీరు వ్యాలు వచ్చిన రైస్ ని టెండర్గా పాటేస్తున్నారు అని చెప్పారు మీరు ఏ రోజైనా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి అవుతుందండి, అతను ఒంటి పెడుతున్నాడు నీకు బాధ ఏంటి? ఆడు మొక్కుకున్న బియ్యం మీరు ఎందుకు ఒంటి పెట్టలేదు? ఆ తెచ్చి స్వర్ణ నెంబర్ బియ్యం పెడుతున్నాడు మీరు ఎందుకు పెట్టలేదు? కనీసం కోసం బయట మేము రేట్ ఎక్కువన్నారు, ఈ బియ్యాన్ని ఏమో 1400-1500 రాసి 800-900 మీరు అమ్ముతున్నారు. ఎవరికి తెలియదు ఇది? అండ్ మాకు చేత కాక ఎవరిని గురిగ రేసి గారు, మీరు మీరు చాలా మంచి తరగ మీరు చాలా మంచి మిమ్మల్ని పాడు మీరు చెయ్యండి. ఏమండే ఇందులో నాకు ఎప్పుడు కాదు పుట్టి పెళ్లి రామ గారు చేయమని ఉన్నా కానీ పుట్ట ఇందులో వ్యవహారం చేసాం. ఎవరు బాగా తెలుగు బాగా తగ్గదు అక్కడ పెళ్లి గుడి కోసం, అక్కడ పెళ్లి గుడి కోసం నాకు తెలుగు బాగా పుట్టినోడు ఇక్కడ. మీరు కళ్యాణానికి ఎంత కొని ఇస్తున్నారు, ఎన్ని కుంటుం బదిలీ కొంటున్నారు, ఎన్ని రైతుల కుట్లు కొంటున్నారు, మీరు ఎంత ఖర్చు వింటున్నారు, ఎన్ని బుక్ పాంప్లెట్ చేస్తున్నారు, ఎన్ని బుక్ మీరు పని పడుతున్నారు? ఏసీలో 500 బుక్ 5000 బుక్ కుంకుం బదిలీ 200 తెస్తే 5000 కుంకుం బదిలీ 500 జాకెట్లు తెస్తే 5000 జాకెట్లు. పట్టుకుని చెప్పండి తప్పే పోతే ఏంటండి మీరు అంటే అడగడం కాదు మీరు ఇప్పుడు నేను ఇప్పుడు మీ దగ్గర ఎంత చెప్పానంటే మీ యొక్క స్టామినా అండి, ఒక మంచి పిల్లలకి చంటి పిల్లలకు పోవాల్సుకుంటే మీరు చెడగొట్టారు. ఇలాంటి కుంభకోణానికి ఎంత సపోర్ట్ చేద్దాం ఈ పిల్లలు మీకు తెలీదా? మీకు తెలీదా అంటే మీ స్టామిన పైన పొలవాళ్ళు చేశారు, జాబ్ ఇవ్వడం మంచి పేరు తెచ్చుకున్నాడండి ఆయన, అది ఉపయోగించుకో. అక్కడ కింద మీరు కీలుబొమ్మేటండి మీ జీవితం. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా లైఫ్ లాంగ్ మీరు జాబ్ చేసి రిటైర్ అవుతారు. అది కాదు మాలంటలే ఉన్నాం ఓ సంవత్సరం మొత్తం అయ్యా మెల్లి ఉంటే తరసిపోతాం. ఎందుకు పదవ శాశ్వతం మీద మంచిగా వెళ్ళాలి, పదవ శాశ్వతం అంటే మీరు విశ్లేషణ చేశారండి పంచాయతీ సమస్యతో మెట్లెక్కలేదు ఎందుకని గౌరవం? పదవిని మనం శాశ్వతంగా పదవి వెళ్ళిపోయిన తర్వాత మంచి ఉండాలి. మీరు ఊరిని వెళ్ళిపోయినా సరే ఏసీగా చాలా మంచి వాళ్ళు అని చెప్పి దుర్గా ప్రసాద్ గారు చేశారు, ఏ ఎంత మంచిగా చేయలేడు ఆయన, అలాగే పులవరాజు గారు చేశారు ఎంత మంచిగా ఉన్నారు. మీరు మంచివారు, మీ మంచితనం వాడుకుంటున్నారు వీళ్ళు, మీరు చాలా మంచివారు. ఈ ఆర్పు మీకు కూడా పుట్టింది కాదు, ఇది 9 గంటలు పెట్టారు, 11:30 వచ్చి మీరు జెండా తీసేశారు అక్కడ పెట్టొద్దు అన్నారు, అది ఎంతవరకు కాదు చెప్పండి? అలా చేయండి, మీరు చేస్తున్నప్పుడు అక్కడ కింద తలంచుకోండి. మీకు మీ ఊళ్ళో 100 సపోర్ట్ ఉంటారు, ఎవరు తప్ప మీరు తీసుకొస్తాను, ఇవాళ 1000 మంది కానీ మీ సపోర్ట్ తీసుకొస్తాను. మీరేంటి ఎవరికి సపోర్ట్కుంటా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.